ఎదురు చూపులు చూసి ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వం పట్టించుకుంటుంది, ప్రజల ముందుకు పోతుంది, ప్రజలకు నిర్ణయం తీసుకొని వాళ్ళ ముందే క్లియర్గా ఈ విషయంలో చేదోడుగా ఉండి ఖచ్చితంగా ఈ నగర పురపాలికలు పంచాయతీల పరిధిలో అక్రమ లేవాట్లోని ప్లాట్లను క్రమబద్ధరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో లాస్ట్కు వచ్చి న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అంటే ఎక్కడైతే ఈ ప్రభుత్వం ఆపేసిందో న్యాయస్థానాలకు గిన స్టేటస్ కో తీసుకోవడానికి పోతే గిన రిజిస్ట్రేషన్ చేయలే. 4 సంవత్సరాల నుంచి వాళ్ళు పడ్డ బాధలు మామూలుగా కావు. ఎందుకంటే ఈ ఎల్ఆర్ఎస్ కట్టించుకొని గిన రిజిస్ట్రేషన్ చేయకపోవడం కాంట్రాక్ట్ అనేది మన ఎవరైతే ఈ లేఅవుట్లు చేసిన వారికి మామూలుగా కాదు, ఎంతో నష్టపరిహారం మామూలుగా కొని అది ఎంతో కష్టపడ్డ తర్వాత గిన ప్రజలు ముందుకు పోకపోవడము, ఈ బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక వాళ్ళని అడిగే దిక్కులేక మొత్తం క్లోజ్ చేసేసారు. ఈ విషయంపై రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విధానం ఏమిటన్నదంటే తెలియవలసింది. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పెండింగ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో 2020లో ఏం జరిగింది, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ కట్టించుకున్న తర్వాత ఈ కొత్త ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్తున్నారు, ప్రజలకు ధైర్యం చెప్తున్నారు చెప్పి ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ త్వరలో సృష్టత వస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. చేసిన తర్వాత ఈ పథకాన్ని కార్యరూపంలో తీసుకువస్తే ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయం సమకూరుస్తుందని అధికారులు సైతం ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. అనధికారంలోనే ఈ విషయంలో బీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నో కోట్ల రూపాయలు వస్తాయి, పెండింగ్లో ఉన్న ఈ లేవట్లను క్రమబద్ధీకరించి ప్రజలకు మేలు చేయాలని చాలా రకాలుగా వెంచర్లు మొత్తం ఉప ముఖ్యమంత్రికి వివరంగా అడిగారు. అడిగితే ఈ విషయంలో అనధికారికంగా అంచనాల ప్రకారం అందిన దరఖాస్తులో అర్హమైన వాటిని క్రమబద్ధరించడం ద్వారా సుమారు 10,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందంట. అంటే పాత వీళ్ళు డబ్బులు తినేసి కట్టించుకొని ఏం చేయక ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి చేస్తే ఈ విషయంలో తెలుసుకొని 10,000 కోట్లు ఆదాయం వస్తుందని చెప్తున్నారు. ఇది క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి. అంటే ఇది ఒకటే కాదు, రాష్ట్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ మొత్తం ప్రజలను అడిగి ప్రజల మంచి గురించి చేసి ఇది దరఖాస్తు పరిశీలనకు న్యాయస్థానాల నుంచి అప్పట్లో అనుమతించకపోవడము, తర్వాత ఏదైతే వెంచర్లు చేసిన వాళ్లకు కోర్టుకు పోయినా అవి అనుకూలంగా లేవు, ప్రభుత్వాలు అనుకూలంగా చేయలేదు. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు చేస్తే 10,000 కోట్ల రూపాయల అంచనా లాభం వస్తుందని ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ విషయాల్లో అధికారులు పూర్తి చేసి ఈ ప్రక్రియను 3 దశల్లో చేపట్టారట. తొలి దశలో దరఖాస్తుల పరిశీలన, మరి ఫస్ట్ దశ ఇది, సెకండ్ దశ ఇంకోటి, 3వ దశ ఇట్లా ప్రజలకు మేలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తున్నది.